హాయ్ హలో నమస్తే, నవభూమి న్యూస్ కి స్వాగతం. గుడ్ల వలేరులో అసలు ఏమి జరిగింది? అసలు కథ ఇదే. ఐదుగురు అల్లిన ప్రేమ కథా చిత్రం ఏపీలో హిడెన్ కెమెరాల వ్యవహారములో క్రేజీ ట్విస్ట్. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వాస్తవ పేర్లను ఇక్కడ ప్రస్తావించటం లేదు, మార్చి చెప్పడం జరిగింది, గమనించగలరు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారము ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. కాలేజీ హాస్టల్లోని విద్యార్థినుల వాష్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు గత గురువారము అర్ధరాత్రికి ఆందోళనకు దిగిన విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో ఓ సరికొత్త కోణము బయటపడింది. అసలు సీక్రెట్ కెమెరాలే పెట్టలేదని, ఇదంతా ఓ విద్యార్థి కావాలని చేసిన ప్రచారమని తెలుస్తుంది. వాస్తవానికి ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన గొడవతో ఓ విద్యార్థి ఈ ప్రచారానికి తెరలేపినట్లు సమాచారం. అసలు ఆ ప్రచారం ఏంటి, ఈ సీక్రెట్ కెమెరాల వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న కార్తిక్, జెస్సీ స్నేహితులు. వీరి స్నేహము ప్రేమకు దారితీసింది. క్లాసుకు వెళ్ళినా, క్యాంటీన్కు వెళ్ళినా, ల్యాబ్కు వెళ్ళినా ఈ ఇద్దరు ఎప్పుడూ చెట్టాపట్టాలు వేసుకొని క్యాంపస్లో తిరుగుతూ ఉండేవారు. ఇక రోజంతా క్లాసులో కలిసి ఉండేవారు. కాలేజీ అయిన తర్వాత ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఈ క్రమంలోనే ఎక్కువగా వీడియో కాల్స్ చేసుకునేవారు. వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో కార్తిక్, జెస్సీ వీడియోను స్క్రీన్ షాట్ తీశాడు. అలా జెస్సీకి సంబంధించిన వందల స్క్రీన్ షాట్స్ను తీసి సేవ్ చేసుకున్నాడు కార్తిక్. ఇదే కాలేజీలో చదువుతున్న జై కార్తిక్కు బెస్ట్ ఫ్రెండ్ ఈ ఇద్దరు. చాలా కలిసిమెలిసి ఉండేవారు. కాలేజీలో ఎవరిని అడిగినా ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెబుతారు. ఇక బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో కార్తీక్, జై ఇద్దరు తరచూ ఒకరి ఇంటికి మరొకరు వెళ్తూ వాళ్ళ ఫ్యామిలీతో కూడా బాగా కలిసిపోయారు. అలా కార్తీక్ ఎక్కువగా జై ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో జై చెల్లెలు స్వీటీతో కార్తీక్కు పరిచయం ఏర్పడింది. అలా స్వీటీతోనూ కార్తీక్ నెమ్మదిగా లవ్ ట్రాక్ నడిపాడు. జెస్సీతో వీడియో కాల్స్ మాట్లాడినట్టుగానే స్వీటీతో కూడా మాట్లాడేవాడు. ఆమెతో కూడా కాల్స్ను స్క్రీన్ షాట్ తీసేవాడు. ఆర్యా ఎంట్రీతో అసలు ట్విస్ట్. అయితే ఓ విషయంలో కార్తీక్, జై మధ్య మనస్పర్ధలు వచ్చాయి. చిన్నగా మొదలైన వాగ్వివాదము పెద్ద గొడవకు దారితీయడంతో మాటామాట పెరిగి జెస్సీతో కార్తీక్ మాట్లాడిన వీడియో కాల్స్, స్క్రీన్ షాట్స్ అన్నీ కాలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశాడు జై, బెదిరించాడు. కార్తీక్ కూడా జై చెల్లెలైన స్వీటీతో తాను మాట్లాడిన స్క్రీన్ షాట్స్ బయట పెడతానంటూ జైను బెదిరించాడు. ఈ ఇద్దరి మధ్య వివాదము సీనియర్ విద్యార్థుల వద్దకు వెళ్ళింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. కార్తీక్, జైల మధ్య గొడవలోకి ఆర్య అనే మరో విద్యార్థి ఎంటర్ అయ్యాడు. ఆర్యకు కార్తీక్ లవ్ చేస్తున్న జెస్సీ అంటే చాలా ఇష్టం. వన్ సైడ్ లవ్ అతనిది. అసత్య ప్రచారముతో ఆగమాగము వీళ్ల గొడవ మధ్యలో జెస్సీని తీసుకొస్తున్నారన్న కోపంతో ఆర్య ఓ ప్లాన్ వేశాడు. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని, అక్కడ తీసిన వీడియోలను క్యాంపస్లోని చాలామంది అబ్బాయిలకు అమ్ముతున్నారంటూ కార్తీక్, జైపై అసత్య ప్రచారము మొదలుపెట్టాడు. అలా కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలున్నాయన్న ప్రచారంతో విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇలా ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన ఈ వ్యవహారము హిడెన్ కెమెరాల ప్రచారానికి దారితీసినట్లు తెలుస్తుంది. వాస్తవానికి అసలు కథ ఇదన్నమాట. విచారణకు ప్రభుత్వం ఆదేశము. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు ఘటనపై విచారణకు ఆదేశించారు. జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టరు ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో తప్పు చేశారని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఏది ఏమైనా పిల్లల జీవితాలతో ఆటలాడుకోవద్దు.